மேக்ஸ். அப்பார்ட்மெண்ட் கட்டை அக்கட வாடி கண்ணு போ. இக்கன எவ்வளவு காதையா, మన బతుకుల్ని రోడ్డు పాలు చేసినోడు సావుకి ముహూర్తం పెట్టించవయ్యా అంటే వాడికి భయపడి మూడు నెలల నుంచి ఆమూల ఈమూల నక్కుతా తిరుగుతాండవే సిగ్గుతా నీకు? వాడిప్పుడొక రక్తం మరిగిన పులిలాంటోడు. చిక్కావా అంతే? అంటే వాడినేం చేయలేమా? చేసినా. వాడిని వేసేయడానికి ఒకడిని సెట్ చేసిన. ఎవడు వాడు? బీహార్ కా బాద్షా, మాఫియా కా ముఖద్దర్, గ్యాంగ్స్టరోం కా గాడ్ ఫాదర్ బచ్చన్ ఠాకూర్. బచ్చన్ ఠాకూర్ రెండు ఠాకూర్. అమ్మయ్యా, ఇక వాడి పని అయిపోయినట్టే. ఏంటి అయిపోయేది? ఈడు వాటానికి పేరుకి ఏమైనా సెట్ అయినదా? ఈడేం పీక్తాడు వాడిని? కన్నులో బుల్లెట్ కి వాటంతో పని లేదు. బుల్లెట్ దిగితే పురలోంచి దూసుకొస్తుంది. ఠాకూర్ సార్, ఠాకూర్ సార్, ఫ్రస్ట్రేషన్ లేదు చెప్పి మీరు పట్టించుకోకండి. కొంచెం మూసుకున్నా. ఏం తీసుకుంటారు? నాకు కావాల్సింది నువ్వు ఇవ్వలేవు కానీ బోల్ తీసుకోవటానే. పులిలాగా బతికిన నన్ను సర్కస్ పిల్లిలాగా ఆడించిన నా ఎమ్మెల్యే కుర్చీని కూసాలతో సహా కూల్చేసిన ఈ ఊరందరి ముందు దీని తమ్ముడు బసిరెడ్డి. క్యారే స్టోరీని గిట్లా ముక్కలు ముక్కలు చేసి డైరెక్ట్ క్లైమాక్స్ బోలేదు. క్యా సమజ్ మీద ఘంట దేఖ నర్సి. నేను వాడిని వేయాలంటే వాడు నిన్ను ఎట్లేసిండు డీటెయిల్ గా మీరు స్టోరీ చూపించు. కొయి ప్రాబ్లమ్ నేనే కాకు సార్, స్టోరీ మొత్తం స్క్రీన్ ప్లే తో సహా డీటెయిల్ గా చెప్తా. బోలు మీరు తెరపై చూడండి. ఏకే వాడు అట్టాకి చూపించిన సరే కానీ సంవత్సరం క్రితం వరకు ఈ దేవర్లంకకు ఇద్దరే గ్యాంగ్స్టర్స్, ఒకటి నేను ఇంకొకటి సిద్ధప్ప. పాతికేళ్ల క్రితం మేమిద్దరం ముంబైలో గ్యాంగ్స్టర్స్ గా ఎదిగి ఎన్నో అరాచకాలు చేశాం. దేవర్లంక ఎమ్మెల్యే శివారెడ్డి పరిచయంతో ఇక్కడికి మకాం మార్చుకున్నాం. అతనితో కలిసి దందాలు సెటిల్మెంట్లు చేస్తూ మా కడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరికేశాం. కానీ ఎమ్మెల్యే శివారెడ్డి చావు మా ఇద్దరి మధ్య పోటీ తెచ్చింది. అదే పొలిటికల్ పవర్. ఆ పవర్ కోసం మా మధ్య పోటీ పగలాగా మారింది. అదే టైంలో ఈ కథలోకి ఇంకొక గ్యాంగ్ ఎంటర్ అయింది.